అడవుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కరకంబాడి రోడ్ భూపాల్పల్లి కాలనీ వద్ద ఎదురుపడిన సుమారు 150 మంది స్మగ్లర్లను వారిని అనుసరిస్తూ శేషాచలం అడవుల్లోకి వెళ్లిన పోలీసులు దట్టమైన అడవి ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఎర్రచందనం దుంగలు దాదాపు 200 దుంగలు ఉండవచ్చని అంచనా వేశారు. సంఘటన స్థలాన్ని జల్లెడ పడుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే సుమారు 7:30 ప్రాంతంలో మంగళం ఏరియాలో ఒక టిప్పర్ వచ్చేసి ఆగింది. అప్పుడు సరిగ్గా గమనించలేదు. ఆ తర్వాత మళ్ళీ మేము పాయింట్ వెంట అంబూస్ తీసుకుని తిరిగి వచ్చే టైంలో ఆ టైంలో ఆ టిప్పర్ అక్కడే ఉంది. కొంచెం తీక్షణంగా పరిశీలిస్తే టిప్పర్కి వచ్చేసి అంతా కొంచెం ఆసినట్టు ఉంది. కాకపోతే టిప్పర్ నెంబర్ ప్లేట్ మాత్రం కొంచెం షైనింగ్ ఉంది, డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ టిప్పర్ నెంబర్ ప్లేట్. వెంటనే మేము సాంకేతిక సాయంతో ఆ టిప్పర్ నెంబర్ను మేము ట్రేస్ చేస్తే అది ఒక ఆటో నెంబర్ ఒక నెంబర్ వచ్చేసింది. ఇంకా తర్వాత ఏంటంటే ఈ విషయాన్ని మేము ఉన్నతాధికారులకు తెలియజేశాము. మా అక్కడి నుంచి మా హెడ్ క్వార్టర్ నుంచి 300 బలగాలు వచ్చాయి. ముగ్గురం నేను డిఆర్ఓ గారు ముగ్గురం టీంలో విడిపోయేసి దానిని వచ్చేసి సర్వలెన్స్ పెట్టాము ఆ వెహికల్ను. ఆ వెహికల్ వచ్చేసి సుమారు 2:30-3 ఆ ప్రాంతంలో వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైము ఆ టైంలో అది భూపాల్ కాలనీ లోపలికి ఎంటర్ అయింది. అప్పటికే మా మిగతా 2 పట్టినటువంటి సిబ్బంది దాంట్లో ఒక టీం వచ్చేసి అక్కడ భూపాల్ గారు మాట వేసింది. మేము ఆ టిప్పర్ వచ్చిన తర్వాత ఒకసారిగా మేము అక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది 150 మంది దాకా తమిళ స్మగ్లర్స్ మొత్తం కతర్లోపలి బయటకు వచ్చారు. మేము పట్టుకోడానికి ముందుకు పోయేసరికి వాళ్ళు మమ్మల్ని రాళ్ళు రువ్వారు. సరే మేము ఇంకా అంతర్తంగా మేము ఇంకా తక్కువ మంది మేము ఉన్నాం కాబట్టి అయినా కూడా మేము ధైర్యంగా ముందుకు పోయేసరికి వాళ్ళు కొంచెం పొదల్లో తాగేసి కనపడుకుని పోయారు. వెంటనే మేము మా టీం అంతా అదనంగా బలగాలు మొత్తం టీం వచ్చేసి మొత్తం కూంబింగ్ చేస్తున్నాము. దాదాపు ఇక్కడ లాగ్స్ అన్నీ మొత్తం అంతా దాదాపు 100 ముద్దులు దాకా ఇక్కడ ఇంకా పడి ఉన్నాయి. ఇంకా సర్చ్ చేస్తున్నాము. మా టీం వచ్చేసి ఒక టీం కొండపైన సర్చ్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ విజయనగర్